ముప్పై తారీఖు బరాబర్ ఏడేళ్ల కిందట సాగర హారం జరిగిన రోజు హుస్సేన్ సాగర్ ఓడుకు మీటింగ్ పెట్టుకుంటామంటే పోలీసు వాళ్ళు ఎక్కడోళ్ళనక్కడ అరెస్ట్ చేయబోయినరు. కానీ ఉద్యమకారులు దేనికి భయపడలే, 10 జిల్లాలకెళ్ళి వచ్చి పట్నం దద్దరిల్లేటట్టు జై తెలంగాణ అని గర్జించిర్రు. తెలంగాణ కొట్లాటల ముఖ్యమైన సాగర హారం ఉద్యమాన్ని యాద్ చేసుకుంటూ ఇవాళ తీన్మార్ వార్తలకి వెళ్ళిపోదాం. పట్నంలా జోరు ఆనా, పబ్లిక్ కు తిప్పలు శానా. కామ్రేడ్లను కలిసిన కారు గుర్తొళ్ళు, మునుపు తోక పార్టీలని తిట్టేటోళ్ళు. బతుకమ్మల కాడ డీజే మోతలు, ఆగమాగమైతున్నాయి పాటలు. మార్కెట్లకు కొత్త మసాలా, కేసీఆర్ కారము, కేసీఆర్ మసాలా. కోడికూరలు వేసుకొని తింటే మస్తు ఉంటుంది, ఇరక నా కమ్మ ఉంటుంది. ఒక్క జల్దీ నేను పోవాల పని ఉన్నది నాకు. హుజూర్ నగర్ బయలులిన పద్మ, ఏం మాట్లాడుతున్నావు? మా ముత్తాతలకు తాతలకు భూమి జాగా లేవనుకుంటున్నావా? షిప్ పట్టుకొని అడుగుకుంటున్నా అనుకుంటున్నావా? మా ఓట్లు అన్న అన్నే ఉండే మేము ఆడనే ఓట్లు ఇవ్వట్టి మేము ఎందుకు పోవద్దమ్మా? మాకెంత పాడా నాన్న. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఈ బక్క మనిషిని ఎదుర్కొంటేందుకు ఇంతమందనా? ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా, మీ సిద్ధాంతాలు ఏంది వయ్యా? మీ పొత్తులేంది? ఎట్లా కలుస్తారు వయ్యా? ఏ ఎండకు ఆగొడుగు పడతారు? నిన్నటిదాకా తిట్టుకున్నాను కదా వయ్యా, ఆ మోకాలు పెట్టుకొని పోతే పబ్లిక్లో చెల్తారు. అడిగితే ఆ ఒక్క సీటు నేనే ఇద్దును. ఇగో ఇట్లుంటుండే ఏడాది కిందట మహాకూటమి గురించి మాటలు, మరిప్పుడు ఎర్ర జెండా ఆఫీస్ ను ఎంకులాడుకుంటూ వచ్చారు గులాబీ పార్టీ వాళ్ళు. సిపిఐ ఆఫీస్ లో సిట్టింగ్ వేసి హుజూర్ నగర్ రిమ్మతీయాలని ఒక్క తీలరా బతిమిలాడినరు. కారు గుర్తోళ్ళం కామ్రేడ్లం కలిసి ప్రచారం చేస్తే కాంగ్రెస్ చిత్త అవుతుంది, బీజేపీ బేజారైతుంది అని కోరినరు. మాకు వాడు సై అన్నట్టే ఉన్నది. మంగళవారం నాడు మీటింగ్ పెట్టుకుని మద్దతు ఇచ్చేది లేని చెప్తామన్నారు సిపిఐ లీడర్లు. కానీ నిన్నటిదాకా ఈ రెండు పార్టీలు ఫామ్ ముంగిసలేకుండే ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని మీ పార్టీలకు ఎట్లా తీసుకుంటామని కామ్రేడ్ నారాయణ అంగిపేస్తే ఇంటర్ పోరల సాగుకు సర్కారే కారణమని కమ్యూనిస్టులు టగ్గ పరుగొట్లాడినరు. టైం దొరికితే చాలు కామ్రేడ్లు కార్టైల గాలి తీసుడు, మోక చూసి కమ్యూనిస్టు పార్టీలను గులాబోలు గడిగేసుడు నడుస్తుండే. ఇక కేసీఆర్ సార్ అయితే ఓ రేంజ్ లార్చుకుంటాడు ఎర్రజెండా పార్టీలను. గుండు సూది పార్టీ, సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఎప్పుడు ఒకరితోటి తిరుగుతారని తోక పార్టీలని పేరే పెట్టిండు కమ్యూనిస్ట్ పార్టీలకు. ఇప్పుడు అదే తోక పార్టీ తోక పట్టుకుని హుజూర్ నగర్ ఎలక్షన్ లో ఈదాలే అనుకుంటున్నారు. తోక పార్టీలని నేను అనుకోను. ఈ ఇద్దరు అయితే చెవులు కోసుకున్నాడు తలకాయ నరుక్కున్నాడు గురించి ఎన్ని మాటలు సవాల్ చేసుకున్నారో లెక్కే లేదు. నేను చెప్తున్నా నారాయణ, 5 తారీఖు నాడు మాత్రం హైదరాబాద్ ఉండకు సుమా. ఎవరన్నా వచ్చి నీ చెవు కోస్తే మళ్ళీ నేను ఇయ్యంటి దవాఖాన లేసి నేను మంచిగా ట్రీట్మెంట్ చేయించాలి. అన్నా కేసీఆర్ అన్న, నీ మెడకాయ సంగతి తెలుసుకుందాం, నా సంగతి చెవు సంగతి తెలుసుకుందాం అని నేను సిద్ధంగా ఉన్నాను. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో గానీ వెనక సిరాదో చారిత్రక తప్పిదామని కవరింగ్ చేసుకునే పరిస్థితి రాకుండా చూసుకోరు కామ్రేడ్స్. సర్కార్ కొలువులు ఇచ్చుడు అంత ఈజీ కాదుల్లా. ఎలక్షన్ల ముంగట ఇంటికో జాబ్ అంటారు, మంచి జీతం వస్తుంది అంటారు, అదని ఇదని మస్తుగా చెప్తారు. కానీ పవర్లోకి వచ్చినాక మాట నిలబెట్టుకున్నాడు చాలా కష్టం. ఒక్కపారి గవర్నమెంట్ జాబ్లోకి తీసుకున్నారంటే సర్వీస్లో ఉన్నంత కాలం జీతం పెంచాలే, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, రిటైర్ అయినాక పింఛన్లు పంపాలే, అందుకే అంత అల్కగా ఇయ్యరు. కానీ ఆంధ్ర సీఎం జగన్ అన్న 4.5 నెలల ఏం చేసిండ్రో చూడురి. దేశ చరిత్రలో కూడా దగ్గర దగ్గర 140,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఇది నిజంగా ఓ రికార్డ్. గదన్నట్టు ఆంధ్రాలో కొత్తగా 11,000 గ్రామ సచివాలయాలను, 3,000 వార్డు సచివాలయాలను పెట్టింది సర్కార్. అందులో పనిచేస్తందుకు ఇంతమందిని సర్కార్ కొలువులకు తీసుకున్నారు. నెలకు 15,000 జీతం ఏడాదికింత పెరుగుతూనే ఉంటది. ఇవి కాకుండా గ్రామ వాలంటీర్లను పెడుతుండు కదా, వాళ్ళను వీళ్ళను కలుపుకుంటే 400,000 మందికి జాబులు ఇచ్చినట్టు 4 నెలలల్లా. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ఇంత జల్దిన 200,000 మందికి గవర్నమెంట్ కొలువులు ఇచ్చుడంటే మాటలా. అందుకే దేశ చరిత్రలో ఇదో రికార్డ్ అని చెప్తున్నారు.
వచ్చినాక మన సీఎం మనకైండు, మన మంత్రులు మనకైండ్రు, మన పండుగలు మనం మంచిగా చేసుకుంటున్నాం, మన ప్రాజెక్టులు మనలతోనే కట్టించుకుంటున్నాం, మన కొలువులు మనలకే చేసుకుంటున్నాం, మన పైకం మనకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇక ఇప్పుడిప్పుడు సినిమా కంపెనీలో కూడా మనోళ్ళే మీదకి వస్తున్నారు. అయితే రాష్ట్రం వచ్చి 5.5 ఏండ్లైనా ఒక దాంట్లో మాత్రం పక్క రాష్ట్ర పోలదే పెత్తనం ఉందంట. కావాలంటే మన మంత్రి సార్ చెప్తాడు ఇనురి. ఆంధ్రులే మోసం చాలా మంది ప్రజలు మంచులు వ్యాపారం అగనట. ఆంధ్ర వ్యాపారులు పచ్చి మోసగాళ్ళట. మంత్రి సీనా నాకు ఎందుకు అట్లా అనిపించిందో తెలుసునా? మహబూబ్ నగర్ లో ప్రైవేట్ కాలేజ్ మీటింగ్ వచ్చి ఇక 2 కాలేజీలు సదువుల వ్యాపారం చేస్తున్నాయి అని గారు అమ్మాయిండు. ఇక ఎమ్మెల్యే భాస్కర్ రావు సార్ అయితే కుద్దు అసెంబ్లీలోనే అనేసిండు మొన్న. ఆంధ్ర దానికి దోపిడి అయితే తెలంగాణ తీసుకున్నాం. ఆ నారాయణ చైతన్యని ఎవరు కూడా ఏం చేయలేక 3-3 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వసూలు చేస్తుంటే మీరు మన దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్ని కంట్రోల్ చేస్తామంటారు? ముందు నాటి సంగతి చూసి. మీరు మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద సార్తో మాట్లాడి ఫీజుల దోపిడీని కంట్రోల్ చేసే ఉపాయం చేయాలి. అంతేగాని పబ్లిక్ లెక్కనే మీరు కూడా బాధపడితే ఏం ఫాయిదా సార్? ఇక లీడర్లంతా మామూలు మనుషులు అవుతారు. ఊరికొస్తారు, గల్లీకి వస్తారు, ఇంటింటికి వస్తారు, కాళ్ళు మోక్తారు, కడుపులో తలకాయ పెడతారు, కమ్మగా తీయగా మాట్లాడతారు, ప్రేమలోకి వస్తారు, పెద్దలను గౌరవిస్తారు, చిన్నపిల్లలు మురిపిస్తారు, బట్టలు ఇస్త్రీ కొట్టుడు, బువ్వ తినిపెట్టుడు, పోరలకు తానాలు చేపించుడు, కూరగాయలు అమ్ముడు, ఖుషి ఖుషి చేస్తారు. ఓ అంతటా కాదుల్లో, హుజూర్ నగర్ నియోజకవర్గంలో మాత్రమే నామినేషన్ లేసులు వచ్చింది. అలా కాంగ్రెస్ సిట్టింగ్ కోసం మొత్తం పద్మావతి మేడం అసెంబ్లీలో అడుగు పెట్టాలని కారు గుర్తు సైద్ రెడ్డి అన్న, రాజాసింగ్ అన్నకు తోడు పోతాని బీజేపీ రామారావు అన్న, మాకు కూడా బలం ఉన్నదని టీడీపీ కిరణ్ మయక్క, ఎర్రజెండ ఎగరేస్తామని సిపిఎం శేఖర్ అన్న నిలబడుతున్నారు. మొత్తం 119 మంది పోటీ చేస్తున్నారు. సర్కార్ మీద గుస్సా అవుతున్న సర్పంచులు లాయర్లు కూడా నామినేషన్లు వేసిండ్రు. భూమి పట్టా ఇస్తలేరని ఈ అవ్వ కూడా పోటీ చేస్తుంది. మరి ఇలా ఎందరుంటారో ఎందరు వాపస్ తీసుకుంటారో తెలియదు, కానీ ప్రచారం అయితే జోరు అవుతున్నది. నిరుడు ఇదే టైంకు అసెంబ్లీ ఎలక్షన్లో అధికార పార్టీ అంత చూడాలని మహాకూటమి కట్టిన వాళ్ళు ఇప్పుడు సింగిల్ సీట్ కోసం ఎవరు కాలు పోటీ చేస్తున్నారు? హుజూర్ నగల్రా కలిసి ఓట్లలో కోతనే ఎల్లెల్కల పడ్డారు. సొంతంగా గెలుస్తారో మనిషికి ఓట్లు తెచ్చుకొని ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారో ఏమో. మరి ఆరం దినాల సంధి తెలంగాణకు ఆనమూసును పట్టింది. ఇక ఈడుస్తానే లేదు. పో పొద్దుగాల బొమ్మలక పొద్దుమూకు బొమ్మలక దంచుడు దంచుతుంది. ఆఫీస్లోకి వస్తాలో తడుచుకుంటూనే వస్తున్నారు, పోతప్పుడు తడుచుకుంటూనే పోతున్నారు. సూరన్న సుట్టపు సూపు లెక్క వచ్చిపోతుంటే ఆనదేవుడు ఇయ్యర మయ్యర దంచుతున్నాడు. ఇలా మళ్ళో పరారుసుకున్నాడు. ఆగమంటే ఆగుడే లేదు, పోద్దంటే ఊకునుడు లేదు. సరిచూడు సరిచింది పట్నంలో ఆనా. పొద్దుగాల జర్రంత ఎండ కొట్టినట్టు అనిపించిందో లేదో, మధ్యాహ్నం మళ్ళా దంచింది. ఆనం దినాల సంధి ఆనకు దర్శి సర్ది పట్టినట్టే ఉండే పట్టణానికి. ఇప్పుడు మళ్ళా వడుడుతోని ఇంకింత ఆగమైతున్నది. రోడ్ల మీద ఏడ చూసినా పెద్ద పెద్ద కాలువలు వారుతున్నాయి. ఆనముసుకు పెద్ద చెట్టు కూలి కార్ల మీద పడి పొరక పొరకైనాయి. అగో అమ్మవారి గుడి మొత్తం మునిగిపోయింది. నాళాలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఉతార్లు నొల పరిస్థితి చెప్పరాకుంటున్నది. ఆరం దినాల సంధి వరద దగ్గుడు మళ్ళా పడే వరకు, మళ్ళా వెరుగుడయ్యే వరకు నీళ్ళ నడమనే బతకాల్సి వస్తున్నది. ఊర్లల్లో ఏమైనా తక్కువనా? గట్టిగానే పడుతుంది. షెర్లు కుంటలు మత్తడు దుంకుతున్నాయి. వాగులు అలుగులు వారుతున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్చుకుందట వాగు బొంగే వరకు మట్టితో కట్టిన కట్ట మొత్తం కొట్టుకుపోయింది. ఆరం కిందనే కూలిపోతే మట్టి పోసిండ్రట. ఇయాల్టి ఆర్నలకు మళ్ళా కొట్టుకుపోయే వరకు ఎటు ఓరాకుంటైనది. చాలా ఊర్లల్లో ఇదే పరిస్థితి. ఆనముసురు చేపట్టి కూలినాలికి పోయేటోళ్లకు, పండ్ల మీద బయటికి పోయేటోళ్లకు మస్తు తిప్పలైతుంది. దసరా పండుగకి సౌదాలు కొనడానికి దుకాణం పోయినట్టుంది. ఏం కావాలంటే ఒకటేమో కారము, ఒకటేమో కాళ్ళ మెల్లిగడ్డ పేస్ట్. అయ్యో గివి కాదక్క, గివి కేసీఆర్ కారమా? గివి కేసీఆర్ అల్లమెల్లిగడ్డ పేస్ట్? గి పేస్ట్ అల్లమెల్లిగడ్డ పేస్ట్? కేసీఆర్ అల్లమెల్లిగడ్డ పేస్టా? గివి కాదు, కేసీఆర్ కారమే కావాలి. ఓ చంద్రవా, నువ్వు పోయింది అడిగి నువ్వు అడుగుతుంది ఏంటి? ఓ రాధా, కేసీఆర్ కారము, కేసీఆర్ మసాలా,
కోడి కూరలు వేసుకొని తింటే మత్తు ఉంటుంది, ఇరక నాకు అమ్మ ఉంటుంది. వాక్క జల్దీ నీ నేను పోవాల పని ఉన్నది నాకు. లేవమ్మా నా దగ్గర. లేవా? సరే అయితే ఇగో కేసీఆర్ ఆలుగడ్డ, కేసీఆర్ పసుపు, కేసీఆర్ ఉప్పు, కేసీఆర్ పోపు గింజలు ఇచ్చేయి జప్పని. లేవమ్మా. చంద్రవా కేసీఆర్ కిట్టినా కేసీఆర్ కారమైంది. రేపు రేపు కేసీఆర్ ఇత్తరాకులు కూడా వస్తాయి, ఇరకనా అవమ్మా. కేసీఆర్ ఇత్తరాకులు ఉన్నాయా? ఇత్తవా? లేవమ్మా. పో నా దగ్గర నీ వంకుంటావా? ఏమొద్దమ్మా. కేసీఆర్ కారం మసాలా నీతాను ఎందుకున్నాయి? గవేడికెళ్ళి వచ్చినాయి. ఎందుకు లేవు? నాతున్నాయి, ఇప్పుడే దంచి చూపిస్తా చూస్తావా. ఇదే కేసీఆర్ కారం అంటే అందరు కొనుక్కుంటారు నాత. ఇంకో పెద్ద దండ ఎత్తా నేను కారం దండ, ఎరకనా? ఓర్ని రోలు రోకలు ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు, అయినా నువ్వు కారం అమ్మడేసాను రావా. రాదా నువ్వు జెర్సీ పట్లని ఆగు, గిదే కేసీఆర్ కారం. అక్క ఇగో గిదే కేసీఆర్ కారము, నువ్వు తీసుకో అమ్ముకో, నాలుగు పైసలు ఎనికేసుకో తీసుకో. అరే గిట్లయితే ఎట్లయితుంది అక్క? కేసీఆర్ కారం అంటే మస్తు గిరాక్ అవుతుంది. ఇగో ఉంచుకో, నాలుగు పైసలు ఎనికేసుకో, అమ్ముకో. నాకు వద్దమ్మా. ఓ సేటమ్మా మోదాలు మా చంద్రమని దుకాణం నుంచి బయటికి తోలు. ఓ వెళ్ళమ్మా ఫస్ట్ అయితే నాకు గిరాకు ఉంది, వెళ్ళు. రాదా మనం ఇద్దరము కేసీఆర్ కారము, కేసీఆర్ మసాలా దంద చేస్తామా? ఇగో కండ్రెప్ప కొట్టినంత సేపట్లో కేసీఆర్ పేరు మీద అమ్ముడైపోతుంది. నీకు పైస మీద బగ్గనే ఆపచన పెరిగింది కానీ వేరే చేయాలంటే ముందు అడు ఉండాలి కదా. అయ్యో రామచంద్ర అబ్బా, ఇగో ఆ దుఃఖన పానే ఈనదు, నువ్వు ఈనవు, మా ఎడ్డి పద్మ పొల చెప్తే అది ఈనదు, ఇట్లా అయితే ఎట్లా రాదా? ఇక నీకే తెలియదు మరి ఈ మాట మీ పద్మినదంటే ఇంకేమైనా ఉందా? హా మా పొల్లకు తంపాంచుకునే తెలివి లేదు, ఎవరైనా చెప్తే ఈనదు. ఇగో పొట్టకు బట్టకు తప్ప ఏమెనకేసింది చెప్పు మా పద్మ పొల. మరి నువ్వేమెనకేసినావు? ఊకరే పద్మం తిరుగుతున్నావు గాని. ఏ కేసీఆర్ కారము మసాలా అమ్ముకొని బతుకుదామంటే ఇంటనే లేదు, కేసీఆర్ కారం మసాలా అంగట్లకు వచ్చినాయంట. ఓహో గదా సంగతి, తర్వాత వస్తాయన్నారు కానీ ఇంకా రాలేదు చంద్రవా. అందుకే నేను కేసీఆర్ సార్ పేరు మీద అమ్ముతా, దుఃఖంలోకి రాకుంటే ఏమైంది, సార్ పేరు మీద బగ్గమ్ముడైతుంది. చంద్రవా అనుకుంటున్నారు కానీ ఇంకా షురు చేయలేదు, కేసీఆర్ సార్ పేరు పెడదాం అనుకుంటున్నారంట. అరే అట్లయితే నేనే దుఃఖం పెడతా. కేసీఆర్ కిట్టు కోసము జనమంతా సర్కార్ దావకానికి ఎట్లు ఉరుకుతుండ్రు, కేసీఆర్ కారం కోసం కూడా చంద్రబాబు దుఃఖంలకు అట్లనే ఉరుకొస్తారు. ఇంతకీ సర్కార్ వాళ్ళు కేసీఆర్ మసాలా కేసీఆర్ కారం ఎందుకు ఇద్దామనుకుంటున్నారు ఎరగానా నీకు? చంద్రబాబు పట్నం వచ్చి ఒక పైసెనికేయలేదు, సర్కార్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అది ఎట్లనో లేకనే పాయే. ఇగో గిట్లన్న సాయం చేస్తా అనుకుంటున్నాడేమో. ఏమో గట్ల కాదు చంద్రబా, అంగట్లా అన్ని కల్తీ సరుకులే వస్తున్నాయంట, అందుకనే సర్కార్ వాళ్ళు కేసీఆర్ సార్ పేరు మీద సరుకులు ఇద్దాం అనుకున్నారు. అంటే ఇక కేసీఆర్ సార్ పేరు మీద ఉంటే కల్తీ జరగదు కదా. అట్లనా? అట్లయితే కేసీఆర్ సార్ టమాటలు, కేసీఆర్ సార్ చింతపండు, కేసీఆర్ సార్ ఉల్లిగడ్డ, కేసీఆర్ సార్ పచ్చిమిరకాయలు అన్ని వస్తే బాగుండు రాదా? శాంతడంత లిస్ట్ చెప్పకమ్మా, ఇప్పటికి మాత్రం కేసీఆర్ కారం కేసీఆర్ మసాలానే ఇద్దాం అనుకుంటున్నారు. అవును ఇవన్నీ కేసీఆర్ సార్ చేనులనే వండిస్తారా? కేసీఆర్ సార్ కారము కేసీఆర్ సార్ మసాలా రేషన్ షాప్ లో ఫ్రీగానే ఇస్తారా? లేకపోతే మళ్ళీ పైసలు పెట్టి కొనుక్కోవాలనా? ఇంకా ఏం అనుకోలేదు తల్లి, తెలంగాణలో కల్తీ వస్తువులే లేకుండా చేయాలని కేసీఆర్ సార్ ఆర్డర్ ఇచ్చినట్ట, అందుకే కల్తీ లేకుండా కారం నుంచి స్టార్ట్ చేస్తుంది. బొడ్రాయి కడ సాంపి చల్లి ముగ్గే దూరం మోదాలు. ఇక పొద్దుముకేమంగట డప్పులు కొట్టుకుంటూ బతుకమ్మని తీసుకొచ్చి ఆడ పెట్టేటోళ్ళు. పెద్ద మనుషులు ఉయ్యాల పాటలు పాడుతుంటే కడుమోళ్ళు సపోర్ట్లు కొట్టుకుంటా కొస అందుకుంటూ చుట్టూ తిరిగేటోళ్ళు. అర్ధమరాతి దాకా ఇట్లనే ఆడుదురు. అటెన్గా ఊరంతా చెరువు పోయి బతుకమ్మని ఇడిచిపెట్టి మలిత ముద్దలు వంచుకునేటోళ్ళు. మరి ఇప్పుడు పెళ్లిలను కాలేజీ పార్టీలను ఆగమాగం ఎగురుతుండ్రేమో అనుకునే రాయింత బతుకమ్మనే ఆడుతున్నారు. డీజే బతుకమ్మ అంటారు దీన్ని. గిప్ప గిప్ప సౌండ్ పెట్టుకొని శంగ శంగ ఎగురుతారు అన్నట్టు. నడుము లొంచరు, సప్పట్లు కొట్టరు, పాట వాడరు. కలర్ కలర్ లైట్లు పెట్టుకున్నాడు అదో సోకు. పట్నంలో ఇదే పాట, పల్లెలకి ఇదే ఆట. ఈ దుంకులాట అయినాక చేతిలో కూలలు వస్తాయి. సుతారంగా కొట్టేటోళ్ళు కొందరు అయితే డీజే పాటలకు దంచేటోళ్ళు ఇంకా కొందరు. అంతా డీజే రాయిల పుణ్యమే. మంచి మంచి పాటలను జడగొట్టి షోలు వలిగే సౌండ్ లతకబెట్టి పాట నురికించుకుంటూ ఆపుకుంటూ ఆగమాగం చేస్తారు. అవసరమైతే ఆ పాటలకెళ్ళింత ఈ పాటలకెళ్ళింత గుంజుకొచ్చి అసలు పాటకు మంగళారతి వాడతారు మనోళ్ళు. అబ్బా ఇంత చక్కటి పాటలు ఎడ దొరుకుతాయి అని మన శెల్లెమ్మలు అమ్మలక్కలు ఎగిరి జుంకబట్టిరి. ఆడోళ్ళని చూసి మొగోళ్ళు అట్లనే తయారు కాబట్టిరి. యాదాద్రి జిల్లా పారుపల్లిలో మందుశీసల చుట్టూ తిరుగుకుంటా గులాబీ పాటలు పెట్టుకుని ఎగిరిరు టీఆర్ఎస్ లీడర్లు. ఈ బతుకేళ్లలో ఊరు సర్పంచ్ సాబ్ కూడా ఉన్నాడట. అంటే అటు ఆడోళ్ళు ఇటు మొగోళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు బతుకమ్మ పండుగను.
మన బతుకమ్మ పాటలంటే ఎంత ముద్దుగుంటాయి. ఇంటుంటే చెవులకు ఇంపు, ఆరుతుంటే కళ్ళకు సొంపు. మంచిగా మైకుల పాటలు పెట్టుకుని గీళ్ళ లెక్క నింబలంగా ఆడుకుంటే ఏమాయ్. ఓ పద్మ, మీ శంద్రబాబు ఏమో కేసీఆర్ కారం మసాలా నీ చేత అమ్మిద్దాం అనుకుంటే నువ్వేంది చేతిలో సంచి పట్టుకుని పోతున్నావు? ఏడికి కారం లేదు గీరం లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. నేను హుజూర్నగర్ పోతున్నా, చార్జి మటుకి ఇప్పటి మందం షేబద్లు ఆడుకొని పోతున్నా. హుజూరాబాద్ హుజూర్ నగరా? హుజూరాబాద్ లో నాకేం పనమ్మా, ఎలక్షన్లు జరిగే హుజూర్ నగర్ పోతున్నా. ఏంది హుజూర్ నగర్ ఎలక్షన్ల మీద రిపోర్టింగ్ చేయడానికి పోతున్నావా ఏంది? ఏహే, మా ఊరికి నేను పోతున్నా, ఆడికి పోయి కూడా ముచ్చట్లు చెప్పాలా? అరే మా ఊర్లో నన్ను నిమ్మలంగుండని కదా. ఏంది నీది హుజూర్ నగరా? ఎప్పటి నుంచి అమ్మా హుజూర్ నగర్? ఏంది హుజూర్ నగరే, అటేడు తరాలు ఇటేడు తరాల చుట్టాలు ఉన్నారు. ఎంకులాడితే దొరకనంత బలగం ఉంది, కలిస్తే వదులుకోలేనంత కాందన్ ఉంది తెలుసా. మొన్న మీ చంద్రబాబు ఏదో ఊరు పేరు చెప్పింది పద్మ, నల్గొండ హుజూర్ నగర్ అయితే కాదు. అదో తెలివి తక్కువ దద్దమ్మా, ఆమె చెప్తే నువ్వు నమ్మినావా? చింతపండు తొక్కుకి ఎలిపాయ కారానికి తేడా తెలియదు ఆమెకి. సరే ఆమె మాటలు నమ్మొద్దు, నువ్వు గిట్లా ఏదో ఊరు పేరు చెప్పినావు కదా, అంటే ఇప్పుడు నువ్వు గిట్లా అబద్ధాలు చెప్తున్నావా? ఇగో చెప్తున్నా చూడు, మా తాతది హుజూర్ నగరే, మా ముత్తాతది హుజూర్ నగరే, నాది కూడా హుజూర్ నగరే. గా నడుమేమన్నావు, మా తాత ముత్తాతలది చింతపడక మా ఖాన్ అంతా ఆడనే ఉంది అన్నావు, మనకి ఇప్పుడు అట్లా అంటున్నావు? అంటే రాదా, క్రీస్తు పూర్వం 1930 అనుకుంటా, అప్పుడు నల్గొండ జిల్లాలో గోదావరి నది వరదలు వచ్చినాయి కదా, ఆ వరదలలో కొట్టుకుపోయి మా ఓళ్ళంతా చింతమడకలో చిక్కుకున్నారు. ఇక ఎట్లాగో ఈయనే చిక్కుకున్నాం కదా అని ఆడనే సెటిల్ అయ్యారు. తర్వాత కొన్నేళ్లకు ఆడ కృష్ణా నది ఉప్పొంగింది, ఇక అలా కొట్టుకుపోయి హుజూర్ నగర్ లో చిక్కుకున్నారు. ఇక అప్పటి సందే ఆడనే ఉంటుర్రు, అందుకే మా ఊరు హుజూర్ నగర్ అయింది. ఏందో ఏమో, మా ఖాన్దాన్ అంతా వరదలలోనే తిరుగుతుంది. కానీ చింతమడక అన్నావు, ఇప్పుడేమో హుజూర్ నగర్ అంటున్నావు, ఏదో కథనే ఉంది. ఏముంది రాదా, నీతో దాసేదేమున్నది చెప్పు. ఇగో తెలంగాణ అంతటా రైతు బంధు పథకం వస్తేనే లేదు కదా, కానీ హుజూర్ నగర్ లా రైతు బంధు పథకం పైసలు విడుదల చేసిరంట, అందరికి వచ్చినాయి అంట, అందుకే ఆడికి పోదామని చూస్తున్నా. ఏడొచ్చినా రాకున్నా ఆడ మాత్రం సర్కారు పథకాలు పక్కా ఉన్నాయంట. నీకు ఆడ భూమి జాగానే లేదు, నీకెట్లొస్తాయి, ఎట్లొస్తాయి అనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు, మా ముత్తాతలకు తాతలకు భూమి జాగా లేవనుకుంటున్నావా? చిప్ప పట్టుకొని అడుగుతున్నా అనుకుంటున్నావా? మా ఓట్లన్నే ఉండే మేము ఆడనే ఓట్లే బట్టి మేము ఎందుకు పోవద్దమ్మా, మాకేం తక్కువడా? నార్మల్ మొన్నటిదాకా పోటీ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఓటే నీకు వస్తున్నావా? అసలు ఏడుంది నీ ఓటు? హుజూర్ నగరే, హుజూర్ నగర్ లో లేకపోతే ఇంకేడుంటది నా ఓటు? అయినా ఇయాల రేపు నషీబ్ గల్లోళ్ళు అంటే హుజూర్ నగర్ వాళ్ళే. అర్థమైంది నీ కథ అంతా, ఎందుకు పోతా అన్నావో ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా, ఎందుకు అర్థం కాదు, నీకు అర్థమై ఉంటదిలే. ఇగో నేను ఆడికి పోతానా, కేసీఆర్ సార్ పాటోళ్ళు వస్తారు, ఎట్లాగో చింతమడకనే ఆయన మాది కూడా, ఆడెన్నో ఏండ్లు ఉండొచ్చినాం కదా, ఇక సార్ వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడతారు, మళ్ళా ఉత్తమ్ సార్ పాటోళ్ళు వస్తారు. ఏంది పద్మ అంత మంచిగానా ఆ నడుచుకుంటారు, బీజేపీ పాటోళ్ళు వస్తారు, ఇక వాళ్ళు కూడా అంత మంచిగానే చేస్తారు అనుకో, ఏం తక్కువ చేయరు. ఇక ఈ రామేడు ఉంటుంది రాదా, నాకు నాకున్నదే ఒక్క ఓటు, ఎవరికి వేయాలనో ఏమో. నెల రోజులు గద్మ కింద చేయబెట్టి నాకోటై 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 అంటారు, ఒక్కసారి ఓట్లు పడ్డాక మనని ఖాననే ఖానరు. ఇగో రాదా, బంగారు తెలంగాణలో బతకాలంటే తెలివి ఉండాలి, హుజూర్ నగర్ ఎలక్షన్లలో చూసి నేర్చుకోవాలి. బాహుబలి సినిమాలో శివగామి చిన్న బాహుబలిని కాపాడే సీన్ ఉంటది కదా, అరచేతుల పోరగాన్ని పట్టుకొని రువ్వడి మీద పారుతున్న నదిని దాటుతుంది, ఆఖరికి శివగామి మొత్తం మునిగిపోయి బాహుబలిని కాపాడే సీన్ మస్తు ఉంటది. ఇక ఏహే కాదంటే సినిమా ఎట్లా అంటే అట్లా తీయొచ్చు, కానీ నిజంగానే ఎట్లా జరిగిందిలో? కుత్కే లోతు నీళ్ళల్లా పబ్లిక్ అంతా మూటెముళ్ళ నెత్తిల పెట్టుకొని మెల్లగా అడుగులేస్తున్నారు, వీళ్ళు బకిట్ల మేకపిల్లని పట్టుకొస్తున్నారు, ఏ చెరువులనో అనుకునేరు, ఇండ్ల నడుమిట్లనే. బీహార్ రాష్ట్రం పాట్నాల పరిస్థితిది, 4 రోజుల సంధి ఆగకుండా ఆనలు దంచుడు దంచే వరకు గల్లీలల్లనే నదులు వాడుతున్నాయి, ఇండ్లు బండ్లు మునిగిపోయినాయి, ఎటు చూసినా మనిషేతు నీళ్లు చేరినాయి, ఏరే జాగాలకు వెళ్ళిపోతందుకు ఇంత సాహసం చేసిండ్రు పబ్లిక్. పాపం బట్టల షాపులకు నీళ్ళొచ్చే వరకు కొత్త బట్టలన్నీ తడిచిపోయినాయి, పోలీస్ స్టేషన్లు సర్కారు దవాఖాన్లు మునిగిపోయినాయి, పడవలతోని పబ్లిక్ను అవతలకు తీసుకుపోతున్నారు, జవాన్లే తిండి తిప్పలు అరుచుకుంటున్నారు,
అగో బిల్డింగ్ ఎక్కి తిండి కోసం చూస్తున్న వాళ్లకు ప్యాకెట్ ఇస్తే షిండుగి అన్న. రైలు బండ్లు బంద్ పెట్టిర్రు, గాలి మోటార్లు తిరుగుతలేవు, ఈ స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇచ్చిర్రు. ముందు జాగ్రత్త కోసం కరెంట్ కటింగ్ చేసే వరకు చీకట్లనే ఉండాల్సి వస్తున్నది. అటు ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. వారణాసిలా వరదలతోనే ఆగమాగమవుతున్నారంతా. ఇక రాజస్థాన్లో చూడుర్రి, వాగులు పొంగి అలుగులు వారుతున్నాయి. ఈ స్కూల్ పిల్లలతోని అట్లనే దాటబోయిండు లారీ డ్రైవర్ అన్న. లేచినాలే మంచిగున్నట్టుంది, చుట్టుముట్టున్నోళ్ళు ఎమ్మటే ఉరుకొచ్చి అందరు నవతలకు తీసుకుపోయారు. ఏం పడిపోయిందని ఆగితే కాకపోయిందా? ఇగో ఇవి ఇయాలంటే తీన్మార్ వార్తలు ఉంటా మరి.